హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్లో మీరు ఎక్కువగా హెల్దీగా అండ్ ఈజీగా అయిపోయే రెసిపీస్ చూస్తారండి. ఈరోజు నేను మీకు తవ్వా అండ్ గ్రిన్ మీద హెల్దీ శాండ్విచ్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దీనికి 6 బ్రెడ్ స్లైసెస్, నేను ఇక్కడ మల్టీగ్రీన్ బ్రెడ్ తీసుకున్నానండి, ఆనియన్ 1, క్యారెట్ 1, క్యాప్సికమ్ 1/2, స్వీట్ కార్న్ 1/2 కప్, ఉప్పు 1 స్పూన్, జీలకర్ర అండ్ ధనియాల పొడి 1 స్పూన్ కలిపి, కారం 1 స్పూన్, పాలకూర 1 కప్పు, చీజ్ 1/2 కప్. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేసి తర్వాత ఆనియన్స్ వేసుకొని ఒక కొద్దిసేపు అలా కలుపుకోవాలి. జస్ట్ ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. దాని తర్వాత అందులో మనం క్యారెట్స్, క్యాప్సికమ్ అండ్ కార్న్ వేసుకోవాలి. ఈ 3 వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కలుపుకొని కుక్ చేసుకోవాలి. మీరు ఇందులో ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, ఆప్షనల్గా. మీకు ఏది నచ్చితే అవి, మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చండి. మీరు ఇక్కడ చీజ్ బదులు పన్నీర్ కూడా యూస్ చేయొచ్చండి. చూసారా, 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం ఇందులో ఇప్పుడు ఉప్పు, కారం, ధనియాలు అండ్ జీలకర్ర కలిపి పౌడర్ చేసుకున్నది అది వేసుకున్నాను. అన్నీ వేసుకొని ఒకసారి అన్ని మసాలాస్ బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. 2 మినిట్స్ పడుతుంది, అంతే, ఎక్కువ పట్టదు. అలా అంతా బాగా కలుపుతూ కుక్ చేసుకుంటే మనకు అడుగు అంటకుండా బాగా కుక్ అయిపోతుంది. ఇందులో ఎక్కువ స్పైసెస్ కూడా వేయలేదండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా వెజ్ ఇస్తూ తినొచ్చు శాండ్విచ్. ఇప్పుడు మనం పాలకూర వేసి ఒక 2 నిమిషాలు, పాలకూర చాలా తొందరగా ఉడికిపోతుందండి, అందుకే లాస్ట్లో ఒక 2 నిమిషాలు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. పాలకూర ఎక్కువగా కుక్ అయిపోతే కూడా అందులో ప్రోటీన్స్ అన్నీ పోతాయండి, అందుకని లాస్ట్లో వేశాను. ఇలా అంతా బాగా ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత మనకు స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుందండి. చూసారా, 2 మినిట్స్లో అంతా కుక్ అయిపోయి స్టఫింగ్ రెడీ అయిపోయింది. సో దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఒక బ్రెడ్ 2 ప్లేట్లో 2 బ్రెడ్ స్లైసులు తీసుకొని దాని మీద మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ చేసుకోవాలండి. మొత్తం బ్రెడ్ అంతా పట్టేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకున్నాను. మీరు కావాలి అంటే ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. హెల్తీగా కావాలి అంటే మల్టీగ్రెయిన్ వీట్ అలాంటివి తీసుకోండి. అది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా చీజ్ వేసుకోండి. చీజ్ అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. ఒకవేళ మీకు చీజ్ ఇష్టం లేకపోతే పన్నీర్ కూడా వేసుకోవచ్చు. ఇవేవి వేసుకోకపోయినా కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే ఇష్టంగా తింటారని ఇవి ప్రిఫర్ చేయండి. పైన ఇంకో బ్రెడ్ సైజ్ వేసుకొని కవర్ చేసేయాలండి. ఇప్పుడు నేను గ్రిల్లో చూసారా రెడీ అయిపోయింది. సో బాగా వేడిగా ఉంది గ్రిల్. ఇప్పుడు ఓపెన్ చేసుకొని దీనిపైన మనం కొద్దిగా బటర్ స్ప్రెడ్ చేసుకుందామండి. బటర్ లేదా ఆయిల్ లేదా నెయ్యి, మీకు ఏది ఇష్టంగా ఉంటే అది వేసుకోండి. దాని తర్వాత మనం బ్రెడ్ స్లైసెస్ని బ్రెడ్ శాండ్విచెస్గా చేసుకున్నాం కదా, అవి దీనిపైన పెట్టేసుకుందాము. పెట్టి దానిపైన మళ్ళీ బటర్ ఒకసారి వేసుకుందామండి. సో బటర్ వేసుకుంటే బాగా కలర్ వస్తే మంచి టేస్ట్ వస్తుందండి. నెయ్యి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఏది వేసుకున్నా టేస్టీగా ఉంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత మనం ఇది క్లోజ్ చేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకుందామండి. చూసారా, అక్కడ రెడీ అనే సింబల్ లేదు. ఇప్పుడు పెట్టాం కాబట్టి అది రెడీ అని లైట్ వస్తుంది. మీ దగ్గర ఏ గ్రిల్ ఉంటే అది వాడుకోవచ్చు అండి. 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత చూసారా ఎంత బాగా కుక్ అయిందో, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఇది చూసారా బాగా కుక్ అయిపోయింది. మనం ఇప్పుడు ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు మనం కట్ చేసుకొని లోపల స్టఫింగ్ అనేది అస్సలు విడివిడిగా పడిపోదండి. చాలా అసలు ఎంత బాగుంటుందో శాండ్విచ్, చాలా టేస్టీగా పిల్లలకి అలా ఇస్తే అలా చేత్తో పట్టుకొని తినేస్తారు. అస్సలు మీకు కర్రీ అనేది లోపల పడిపోకుండా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు గ్రిల్ లేకపోతే నేను తవా మీద కూడా సేమ్ ఇదే టెక్స్చర్తో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా బాగుంటుంది చూడండి. ఫస్ట్ తవా వేడి చేసుకొని పైన మనం బటర్ యాడ్ చేసుకుందాము. తర్వాత మనం శాండ్విచ్ చేసుకుంది ఉంటుందిగా, ఫిల్ చేసుకుంది అది పెట్టేసుకొని దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని దానిపైన ఏదైనా వెయిట్, నేనైతే ఇక్కడ మనం దంచుకునేది ఉంటుందిగా అది పెట్టుకున్నాను వెయిట్. మీ దగ్గర ఏదైనా హెవీ వెయిట్ ఉన్నది పెట్టుకోండి. ఒక 30 సెకండ్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత తీసి మళ్ళీ దానిపైన బటర్ రాసి, కొద్దిగా బటర్ రాస్తే మంచి గోల్డెన్ కలర్లో వస్తుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్లిప్ చేసేయండి. చూసారా మనకి ఇచ్చాడు ఎంత బాగా కుక్ అయిపోయిందో.
సేమ్ మళ్ళీ ప్లేట్ పెట్టుకొని ఏదైనా వెయిట్ పెట్టుకొని ఒక 30 సెకండ్స్ కుక్ చేయండి మీడియం ఫ్లేమ్లో. చూసారా ఎంత బాగా వచ్చిందో, గ్రిల్ కంటే కూడా చాలా బాగా వచ్చింది. మీకు గ్రిల్ లేకుండా శాండ్విచ్ అనేది చాలా బాగా చేసుకోవచ్చు అండి. మనం వెయిట్ పెట్టడం వల్ల మన గ్రిల్లో ఉండే టెక్స్చరు అని బయట క్రిస్పీగా బాగా వస్తుంది. చూసారా బయట క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడు కట్ చేసుకొని చూద్దాము మనం మనకు సేమ్ అలా వచ్చిందో. చూసారా ఇంకా గ్రిల్ కన్నా చాలా బాగా వచ్చిందండి ఇది. సో మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు, గ్రిల్లే ఉండాల్సిన అవసరం లేదు శాండ్విచెస్కి. చూసారా ఎంత బాగా వచ్చిందో. దీన్ని కొద్దిగా కెచప్తో కానీ లేకపోతే ఉట్టికైనా చాలా బాగా టేస్టీగా ఉంటుందండి, తీసుకెసుకోవచ్చు. పిల్లలు ఎప్పుడు వెరైటీగా అడుగుతారు కదండి, ఇలా హెల్దీగా ఫిల్లింగ్గా చేసి ఇచ్చేయండి బ్రేక్ఫాస్ట్కి లేదా స్నాక్స్కి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. మనకు గ్రిల్ ఉండాల్సిన అవసరం లేదండి, గ్రిల్ లేకపోయినా తవ్వ మీద ఇలా ఈజీగా చేసుకోవచ్చు. వెజ్జీస్ అనేది మీ ఆప్షనల్గా యూస్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.